మీ పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇది మీకోసం, మీ పిల్లల కోసం. మీ పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో మీరు చూసి నచ్చితే ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి షేర్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెలుగు వైపు ప్రయాణం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్స్ వెళ్ళే పిల్లలకి ఏదైనా చెప్పండి అని నాకు నన్ను ఒకళ్ళు అడిగారు. అందుకని ఈ టాపిక్ ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక విషయం పదే పదే చెప్తూ ఉంటారు, కష్టపడి చదవండి జీవితంలో పైకి వస్తారు, కష్టపడి చదవండి జీవితంలో పైకి వస్తారని. మీరు కూడా అటువంటి పేరెంట్స్లో ఉంటే ఈరోజు నుంచి ఈ మాట ఆపేయండి. మీ పిల్లలకి కష్టపడి చదవండి అని ఏమాత్రం చెప్పకండి. ఇష్టపడి చదవండి జీవితంలో పైకి వస్తారు అని చెప్పండి. పదే పదే ఇష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళకు చదువు పట్ల కొంత ఆసక్తి, ఇష్టం అనేది ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు స్కూల్కు పంపించేటప్పుడు కూడా స్కూల్కి ఏదో ఒక డ్యూటీ లాగా వెళ్తున్నారు, ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు అని కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు వెళ్తున్నారు. స్కూల్ కానీ కాలేజ్ కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఆలోచన తీరు అనేది కొంచెం మారే అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్ని మనకందరికీ అర్థమయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మనకి ఇష్టమైన హీరో సినిమా ఒకటి ఉంది, మనకి ఇష్టం లేని హీరో సినిమా ఒకటి ఉంది. మనకి ఇష్టం లేని హీరో సినిమాకి ఎవరి బలవంతం మీద వెళ్ళి ఓ 2 గంటలు సినిమా చూసి వచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మనకి ఇష్టమైన సినిమా హీరో సినిమా ఓ 2 గంటలు చూసి వచ్చాం. ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్ తర్వాత ఈ 2 స్టోరీలు చెప్పమంటే మీకు ఏం గుర్తుంటుంది? మనకి ఇష్టమైన హీరో సినిమా స్టోరీయే గుర్తుంటుంది, రెండోది మనం మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం అంటే మనకి ఇష్టం లేని హీరో సినిమాని మనం ఇష్టపడుతూ చూడలేదు, కష్టపడుతూ చూసాం, అందుకే అది మైండ్లో కూర్చోలేదు. మన ఇష్టమైన హీరో సినిమా ఇష్టపడుతూ చూసాం కాబట్టి ఇష్టపడ్డదాన్ని ఎవరూ మర్చిపోరు. కష్టపడ్డం అంటే అందరికీ కష్టం కాబట్టి కష్టాన్ని మర్చిపోతారు, ఇష్టమైన దాన్ని గుర్తుంచుకుంటున్నారు. అందుకని ఏ పని అయినా కూడా మనం కష్టపడుతూ చేయకూడదు, ఇష్టపడుతూ చేయాలి. సో ఇప్పటి నుంచి ఇష్టపడుతూ చదువుతూ ఉండండి అన్నది సూచించండి మీ పిల్లకి. ఇది పేరెంట్స్ కోసం. నెక్స్ట్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి చదువుకునే దీనిలో మనకి 3 స్టేజీలు ఉంటాయి. 1 శ్రవణం, 2 మననం, 3 నిరుధ్యాసం. మనం టీచర్ చెప్పిన పాఠాన్ని ఫస్ట్ శ్రవణం చేయాలి. చేసిన తర్వాత అది స్కూల్ నుంచో కాలేజ్ నుంచి ఇంటికి వస్తూ దారిలో దాన్ని పదే పదే మన మైండ్లో మననం చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత 3-4 సార్లు రిపీట్ చేసుకుంటే అది నిరుధ్యాసంకి వచ్చి మన బాడీలోకి ఆ పాఠం, మైండ్లోకి ఆ పాఠం ఎక్కిపోతుంది. ఇంకా మీకు ఎప్పుడు దాన్ని మర్చిపోయే అవకాశం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు స్కూల్లోంచి కాలేజీలోంచి బయటికి రాగానే, లేదంటే ఇంటికి రాగానే ఫేస్బుక్లో ఏం మెసేజ్ వచ్చినాయి, వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చేసినాయి, ఇన్స్టాగ్రామ్లో ఏం ఫోటోలు వచ్చినాయో చూస్తుంటారు. దీనివల్ల శ్రవణం, మననం, నిరుధ్యాసంలో మననం అనేది ఎగిరిపోతుంది. కాబట్టి మీరు వాట్సాప్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా, మీరు వాట్సాప్ని కంట్రోల్ చేస్తున్నారా, ఒకసారి చూసుకోండి. ఈ 3 స్టెప్లు ఫాలో అయ్యారనుకోండి మీకు ప్రతి చాప్టరు, ప్రతి లెసను చాలా ఈజీగా అర్థమైపోయి మీ మైండ్లో కూర్చుంటుంది. ఇది మనం సంవత్సరం అంతా చేయాల్సిన పని. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి, ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఇంకా ఎగ్జామ్స్కి కొంతమందికి 2 నెలలు, కొంతమందికి 3 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్లో అన్నిటికన్నా మనం ప్రిపేర్ అయ్యే విధానం ఏంటి అంటే, ఫస్ట్ మీరు కష్టమైన సబ్జెక్ట్ తీసుకోండి, తర్వాత ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి. కష్టమైన సబ్జెక్ట్కి కొంత టైం పెట్టుకుని, ఇష్టమైన సబ్జెక్ట్కి, ఈజీ ఉన్న సబ్జెక్ట్కి కొంత టైం తక్కువ కేటాయించి ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. మీరు చదివేటప్పుడు కూడా ఎక్కువసేపు మ్యాథ్స్ చేశారనుకోండి చేతులు అలసిపోతాయి, అప్పుడు కాసేపు చదవండి. చేతులకు రెస్ట్ వచ్చి మనం చదవడం స్టార్ట్ చేస్తే నోట్తో చదువుతుంటాం. చాలాసేపు నోట్తో చదివామనుకోండి ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి ఎవరితోనా పాఠం చదివించుకోండి, లేకపోతే మీరు చదివిన దాన్నే రికార్డ్ చేసి మళ్ళీ చెవులతో వినండి, అప్పుడు కళ్ళకి చేతులకి రిలాక్స్ వస్తుంది. ఈ రకంగా అలసిపోకుండా ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ మీరు ఈ ఇంద్రియాలకి రెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అంటే మీకు ఎక్కువ శ్రమ పడదు. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు చదివిందంతా ఎగ్జామ్లో పెట్టండి, ఎగ్జామ్లో రిప్రజెంట్ చేయడం. ఇదే ప్రాబ్లం. చాలామంది అంటుంటారు మేము మర్చిపోతుంటాం, చదివింది గుర్తుండదు, మాకు టైంకి ఆన్సర్ రాదు అని. ఇది నార్మల్. మీది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఏదైనా ఎక్కడైనా బాంబు పేలినప్పుడు, ఎక్కడైనా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అక్కడ ఫస్ట్ సెల్ టవర్స్ కూలిపోతాయి. అంత దాకా ఎందుకు? మొన్న న్యూఇయర్ 31st నైటు వాట్సాప్ 2 గంటలు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు? ఎందుకంటే ఆ టైంలోనే మన ఆప్తులకి విషెస్ చెప్దామని చెప్పేసి అందరూ ఒకటేసారి ప్రయత్నించేసరికి ఆ మిషన్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఎక్కువ లోడ్ పడడంతో అవి చేతులు ఎత్తేస్తాయి. సో దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ దాన్ని ఇచ్చేస్తారు. ఎంత అడ్వాన్స్డ్ మిషన్ పెట్టినా లోడ్ ఒకేసారి పెట్టేసరికి చేతులు ఎత్తేస్తాయి. ఇది మిషన్కి వచ్చే విషయం. మనుషులకి, మనుషుల బ్రెయిన్ కూడా అంతే. మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి, బ్రెయిన్ చేతులు ఎత్తేస్తుంది, మీకేం గుర్తుకు రాదు. కాబట్టి మీరు ఎంత ప్రిపేర్ అవుతారో అంత ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో మీరు ప్రశాంతంగా కూల్గా ఉంటూ మైండ్ నుంచుతూ చేశారనుకోండి, మీరు 95% మార్క్స్కి ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు 95%ని పేపర్లో రిప్రజెంట్ చేయగలరు. కొంతమంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు, నేను 95 ప్రిపేర్ అయ్యాను, నాకు 90 మార్క్సే వచ్చినాయి, 5% ఎక్కడ తగ్గిందో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకు అంటే మీరు 95% ప్రిపేర్ అయ్యారు కానీ కొంచెం టెన్షన్ పడుతూ వెళ్ళడంతో మీ మైండ్ 95% కాకుండా 90%ే రిప్రజెంట్ చేసింది. మీరు 90% ప్రిపేర్ అవ్వండి, 95% ప్రిపేర్ అవ్వండి, 80% ప్రిపేర్ అవ్వండి, మీరు ప్రిపేర్ అయిన దానికి మీ మెంటల్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నారనుకోండి, రిలాక్స్డ్గా ఉంటే పెర్ఫార్మెన్స్ 100% వస్తుంది. అప్పుడు మీరు అనుకున్న మార్కులు వస్తాయి. మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో మీ పర్సంటేజ్ అంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీకు వచ్చింది వచ్చింది, ఇంకా ఫర్దర్గా మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మీరు ప్రశాంతంగా మీ మైండ్ని రిలాక్స్డ్గా పెట్టుకుని మీకు వచ్చింది పేపర్లో రిప్రజెంట్ చేయడం. అప్పుడు మీరు ఎంతకి ప్రిపేర్ అవుతారో అంతకి రిప్రజెంట్ చేయగలిగే అవకాశం మీకు ఉంటుంది. ఈ రకంగా మీరు అనుకున్న గోల్ని, మీరు అనుకున్న పర్సంటేజ్ని చక్కగా అచీవ్ చేయొచ్చు. ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎర్ర బటన్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. నమస్కారం.